అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మనకి మెయిన్గా మూడు రకాల జాబ్స్కి అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి అందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన వచ్చి మనకి అంగన్వాడీ టీచర్ అలాగే అంగన్వాడీ మినీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఈ మూడు రకాల జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంటారు అయితే మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అనేది రిలీజ్ చేయరు మనకి కొన్ని మండలాలను కలిపి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టుగా చేయడం జరిగి ఆల్రెడీ చేశారు కొన్ని మండలాలను కలిపి ఒక ఐసిడిఎస్ ప్రాజెక్టుగా చేశారు అలా మనకి తెలంగాణలో చూసుకుంటే మొత్తం నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభైకి పైగా ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనేవి ఉండడం జరిగింది అయితే సో ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుల వైజ్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తారు అంటే ఆ ఎక్కడైతే వేకెన్సీస్ ఏర్పడతాయో ఆ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఆ ఐసీడిఎస్ ప్రాజెక్టు వైజ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇవి హైలైట్ అయినా అవ్వవు చాలా మందికి తెలియవు ఇప్పుడు మీకు తెలుసా మీ జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడవుతుందో మీకు తెలుసా తెలియదు ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకి మామూలుగా అయితే ఎస్ఎస్సి జాబ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఇలా ఇవి స్టేట్ గా రిలీజ్ అవుతాయి ఇవి అయితే అందరికీ తెలుస్తాయి బట్ ఇలాంటి ఐసీడిఎస్ ప్రాజెక్ట్ గా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మండల వైజ్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేసినప్పుడు మనకు తెలియవు సో మరి ఎలా తెలుసుకోవాలంటే నేను మీకు తెలియజేస్తాను మీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులో అయినా ఏ జిల్లాలో అయినా ఏ మండలంలో అయినా సరే ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది సో అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు మీరు చూసి అప్లైనే చేసుకోవచ్చు ఓకే సో ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే మహిళలు ఉండి ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఎందుకంటే ఈ జాబ్ అనేది మీ పంచాయతీలోనే మీ వార్డులోనే లేదా మీ పంచాయతీ లేదా వార్డు ఓకే మీకు వార్డు కానీ పంచాయతీ కానీ ఉంటుంది కదా సో అందులోనే మీకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీరు టెన్త్ క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది కొన్ని పోస్ట్లు కొన్ని జిల్లాల్లో అయితే మనకి ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారు కొన్ని జిల్లాలు అయితే తప్పనిసరిగా టెన్త్ పాస్ అయిన వాళ్ళని మనకి అడగడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ అంగన్వాడీ జాబ్స్ పొందాలి అనుకుంటున్నారు చేయాలి అనుకుంటున్నారు తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా నేను మీకు అందించడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి అంగన్వాడీ టీచర్కి అంగన్వాడీ మినీ టీచర్కి అంగన్వాడీ హెల్పర్కి ఈ మూడుకి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అంటే సరిపోతుంది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది అయితే ఒకవేళ ఇరవై ఒక్క సంవత్సరాలు లేని క్యాండిడేట్ గా ఉంటే ఎస్సీ ఎస్టి వాళ్ళల్లో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్డులో ఒక వేకెన్సీ ఉందనుకుందాం అంగన్వాడీ టీచరు దానికి మీ వార్డులో ఉన్నటువంటి ఒక పది మంది అప్లై చేశారనుకుంటే ఆ పది మందిలో ఉన్నటువంటి మెరిట్ అంటే టెన్త్ క్లాస్లో ఉన్న మార్కుల ఆధారంగా ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో అలాగే వాళ్ళ మెరిట్ బేస్ చేసుకొని వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదన్నమాట అలాగే క్యాస్ట్ బేస్ కూడా ఉంటుంది మెరిట్ బేస్ అంటే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని అలాగే క్యాస్ట్ని బేస్ చేసుకుని ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఎకనామిక్ వీకర్ శిక్షణ అండ్ అండ్ చూడ అనేది ఈ విధంగా బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది ఈ అంగన్వాడీ మినీ టీచర్ హెల్పరు అంగన్వాడీ టీచర్ ఈ మూడు రకాల పోస్టులకు కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంతే అండ్ ఫైనల్ సెలక్షన్ వచ్చి మీకు బట్టి మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని క్యాస్ట్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీ రాష్ట్రానికి సంబంధించి మీ జిల్లాకు సంబంధించి మీ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయితే నేను మీకు తెలియజేస్తాను ప్రజెంట్ మనకి రెండు జిల్లాల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ రెండు జిల్లాలు ఏంటివి అంటే మనకి చూడండి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు దీనికి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మనకి నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్ కర్నూలు డిస్టిక్ వాళ్ళు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి లాస్ట్ డేట్ వీళ్ళు అప్లై చేసుకోవడానికి వచ్చి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటిలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ కను ఉంటే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది మీ జిల్లా పక్కలో ఏముంది ఇప్పుడు నాగర్ కర్నూలు వాళ్ళు అనుకోండి దానికి పక్కలో మనకి ఏముంది ఇక్కడ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తే వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అలాగే జగిత్యాల జిల్లాకు సంబంధించి పక్కలో సపోర్ట్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చూసుకోవచ్చు ఇదైతే మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లు రెండు రిలీజ్ చేశారు ఏంటి జగిత్యాల జిల్లాకి సంబంధించి అలాగే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ లాస్ట్ డేట్స్ అనేవి కొన్ని అయిపోయాయి సో వీటన్నిటికీ కూడా సెకండ్ ఫేజ్లో కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఇక్కడ చూసుకుంటే మీరు కొన్ని చూడండి మహబూబ్ నగర్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానికి కూడా లాస్ట్ డేట్ అయిపోయింది ఈ విధంగా ఖమ్మం సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఓకే సో ఈ విధంగా సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను మిగిలిన జిల్లాలకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు సంబంధించి కానీ నోటిఫికేషన్స్ అనేవి త్వరలో రిలీజ్ రిలీజ్ కాబోతున్నాయి రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది ఇందులో మనకి అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ టీచర్లు పన్నెండు ఉన్నాయి అలాగే మినీ అంగన్వాడీ టీచర్లు మనకి పదమూడు ఉన్నాయి అలాగే అంగన్వాడీ హెల్పర్లు అయితే నలభై ఏడు వేకెన్సీస్ అనేది మనకి నాగర్ కర్నూలు సంబంధించి ఉన్నాయి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఉన్నాయి ఏ విలేజ్లో ఉన్నాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేవి మీ ప్రాంతంలో ఉన్నాయా లేదనేది ఇక్కడ ఈ లిస్ట్ అనేది మీకు కింద ప్రొవైడ్ చేస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి చూడవచ్చు నెక్స్ట్ వచ్చి మనకి జగిత్యాల డిస్టిక్కి సంబంధించి చూడండి అంగన్వాడీ టీచర్లు మనకి మొత్తం పద్నాలుగు ఉన్నాయి అలాగే అంగన్వాడీ హెల్పర్లు వచ్చి మనకి మొత్తం అరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని మీరు చూసుకోవాలనుకుంటే పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడవచ్చు ఓకే సో ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారు సో వాళ్ళు ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు అంగన్వాడి టీచర్కి అప్లై చేయాలనుకుంటున్నారా మినీ అంగన్వాడీ టీచర్కి అప్లై చేయాలనుకుంటున్నారా అంగన్వాడి హెల్పర్కి అప్లై చేయాలనుకుంటున్నారా అడుగుతుంది సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే అక్కడ చూపిస్తుంది అలాగే సెలెక్ట్ అంటే మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు మీ ప్రాంతం ఏది అనేది అడగడం జరుగుతుంది సో మీరు ఏ ప్రాంతానికి అప్లై అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ప్రాజెక్ట్ ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది చూపిస్తుంది సో దాన్ని ఎక్కడో మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి సెలెక్ట్ అంగన్వాడీ సెంటర్ అంటుంది సో మీ అంగ ఏ అంగన్వాడీ సెంటర్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అంటుంది సో మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీ డీటెయిల్స్ అంటే మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ మీ మొబైల్ నెంబరు అడ్రస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ అదర్ ఏదైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా ఉంటే వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదర్ పర్టికులర్స్ వెదర్ అప్లికేట్ వీడియో మీరు వీడియో అయితే ఎస్ అని కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ అంటే తప్పనిసరిగా ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆర్ఫోన్ అయితే అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ అని ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే తప్పనిసరిగా ఇక్కడ క్యా సర్టిఫికేట్ అనేది ఆఫ్ ఫాన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ డిజేబుల్టీ వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి ఒకవేళ ఈ మూడులో మీరు ఆర్ఫాన్ కాకపోయినా వీడియో కాకపోయినా డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్ కాకపోయినా మీరు ఎటువంటి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం లేదు ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు మీరు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూపిస్తుంది కరెక్ట్గా లేదు చూసుకొని ఫైనల్గా మీరు సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ మనకి అంగన్వాడి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్